ఈరోజు వీడియోలో మ్యాంగ్లూర్ స్పెషల్ మటన్ ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. మటన్ పీసెస్ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా అదిరిపోద్ది. సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్. ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక ప్రెషర్ కుక్కర్లో 300 grams బోన్లెస్ మటన్ క్యూబ్స్గా కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసి తీసుకోండి. దీంట్లోనే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత పసుపు, కొద్దిగా ఆయిల్, అలానే 1/2 కప్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేసి వెయిట్ పెట్టేసుకొని 5 to 6 whistles లో టు మీడియం ఫ్లేమ్లో రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అది మటన్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి. అలానే ఈలోపు ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్లో 2 teaspoons ఘీ వేసుకొని ఘీ కొద్దిగా కరిగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని పీసెస్గా కట్ చేసేసి వేసుకోండి. వేసుకొని బాగా ఎర్రగా వేపేసుకోవాలండి ఆనియన్స్ని. వేపుకున్నాక చక్కగా మెత్తగా కుక్ అయిన ఈ మటన్ పీసెస్ని వాటర్తో సహా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా వేపేసుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత 1/2 teaspoon ధనియాల పౌడర్, 1 teaspoon కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 teaspoon గరం మసాలా పౌడర్ వేసుకొని స్లిట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ మటన్ని రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. మటన్ లవర్స్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే రెసిపీ ప్రిపరేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.